తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం తొలి సోమవారం సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరివార దేవతార్చనలను ఆలయ అర్చకులు భీమన్న ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు తరలివచ్చి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల మొక్కుబడులు రద్దు చేసి కేవలం లఘు దర్శనం మాత్రమే అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి పూజలు ఆన్లైన్ ద్వారా భక్తులు చేసుకోవచ్చని, శ్రావణ మాసం తొలి సోమవారం సందర్భంగా సాయంత్రం కళ్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆక్రాంతి కళిక్రాంతి కోళి యోగిని ఆక్రాంతి.